الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تبارك الذي بيده الملك وهو على كل شيء قدير الذي خلق الموت والحياه ليبلوكم ايكم احسن عملا وهو العزيز الغفور అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పెద్దలు, నేటి నా ప్రసంగాంశం జబ్బు ఏం చేస్తుంది, మనం ఏం చెయ్యాలి. జీవితం ఓ పరీక్ష, ఆరోగ్యం అనారోగ్యం, సుఖం దుఃఖం, సంతోషం విచారం, కలిమి లేమి, లాభం నష్టం అనేది జీవితంలోని అవిభాజ్యాంశాలు. వీటిని వేరుపరిచి జీవితాన్ని మనం చూడలేము. మనకు అనుగ్రహాలు ప్రాప్తయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి, ఒకవేళ సమస్యలు ఎదురైనా అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి అన్నక్క నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని అనేక విధాలుగా పరీక్షకు గురి చేస్తాడు. అల్లాహ్ పెట్టే పరీక్షలో ప్రాణ నష్టము ఉండొచ్చు, ధన నష్టము ఉండొచ్చు, పంట నష్టము ఉండొచ్చు. ఇలా ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను అనేక విధాలు అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని పరీక్షించి తమ ఉత్తమ దాసుల జాబితాలో చేర్చాలన్నది ఆయన అభిలాష ఉంటుంది. అభిమాన సోదరులారా, జబ్బు ఏదైనా సరే దానికి స్వస్థత అనేది కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే సంపూర్ణ స్వస్థతను ప్రసాదించగలడు. ఖచ్చితంగా మనం మందుల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది, ఔషధాలని మనం సేవించాల్సి ఉంటుంది. అయితే ఆ ఔషధాల్లో సైతం స్వస్థత గుణాన్ని నింపినవాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా గనుక ఔషధాలని మనం ఆశ్రయించడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కూడా మనం బలమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక మూడో అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, జబ్బుని తీసుకొని చాలామంది చాలా రకాలుగా అపోహకి గురై ఉంటారు. ఉదాహరణకు మనం గనక మన ప్రాంతీయ పరంగా తీసుకున్నట్లయితే, మనం దేన్నైతే చికెన్ పాక్స్ అంటామో దాన్ని అమ్మోరుగా భావించడం, అలాగే పిల్లాడు ఎక్కువ ఆటలాడుకుంటూ ఉంటే దాన్ని ఆటలమ్మని చెప్పడం, ఇలా అనేక పేర్లతోటి ఆ రోగాన్ని దేవతలుగా చేసుకొని వాటిని కొలవడం అనేది ఆనవాయితీగా మన దగ్గర మనం చూస్తూ ఉంటాం. అలాగే కోరింత దగ్గు ఏదైతే వస్తుందో పిల్లలకి, అది నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు అనేది కొందరు చేపిస్తారు. అలాగే మరికొందరు కుక్కను వేలాడదీసిన గానుగ చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దాన్ని మధ్యలో రంధ్రం వేసి ఆ పిల్లాడి యొక్క మొలతాడులో కడతారు, తద్వారా తన స్వస్థత పొందుతాడనేది వారి నమ్మకం. అలాగే చేతబడి చేశారనక ఉద్దేశంతో పళ్ళు పీకడం కానీ, కిరోసన్ పోసి నిప్పట్టించడం కానీ, వ్యవస్థలను చేయడం కానీ, కొట్టి చంపడం కానీ లాంటి యొక్క దుశ్చర్యలు కూడా మన సమాజంలో మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే అనారోగ్యంతో ఒక వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళినట్లయితే దయ్యం పట్టిందనో లేదంటే మరో యొక్క కారణవతను చూపించి ఆ దయ్యాన్ని తరిమేస్తే ఆరోగ్యం బాగవుతుందనక అపోహ కూడా మన ప్రాంతంలో ఉంది. అలాగే ఎవరికైతే పిల్లలు పుట్టారో వారి అంటే ఆ స్త్రీమూర్తుల యొక్క కడుపుల మీద ఆయా మత పండితులు తొక్కడం వల్ల సంతానం కలుగుతుంది అనక మూఢనమ్మకం కూడా మన ప్రాంతాల్లో మనకు కనబడుతుంది. అలాగే తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై తెలియజేస్తుంది అనే నమ్మకం కూడా కొందరికి ఉంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో మనం కనుక చూసినట్లయితే ఆడపిల్లల్ని దానం చేసేసే మగపిల్లలు పుడతారన్న యొక్క గుడ్డి నమ్మకంతో అలా ఆడపిల్లల్ని వారు వదిలించుకోవడం అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం
మన ప్రాంతంలో గమనించినట్లయితే ప్రజలు వారికి పట్టిన యొక్క శనిని వదిలించుకోవడానికి రాత్రి యొక్క సమయంలో కుంకుమం కలిపిన ఎర్రటి యొక్క అన్నాన్ని అలాగే కోసిన యొక్క నిమ్మకాయను బొగ్గును వీటిని తీసుకెళ్ళి ఎక్కడైతే సర్కిల్ ఉంటుందో మూడు యొక్క దారులు కలుస్తాయో అక్కడ తీసుకెళ్ళి దీన్ని పెట్టేస్తారు. అంటే వారి యొక్క నమ్మకం ఏంటంటే అలా పెట్టేయడం వల్ల వీరికి పట్టిన శని ఇంకొకరికి తగులుకుంటుంది అన్నది వారి నమ్మకం. అదేవిధంగా మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ముండమోపి అని మన ప్రాంతంలో చెప్తాము, అలాగే వితంతురాలు పిల్లి కానీ అలాగే గొడ్రాలు బ్రహ్మచారి కానీ ఎదురొస్తే జరి వెళ్లే పని జరగదని భావిస్తారు. దీనికి బదులుగా వేరే యొక్క ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కొందరు వారికున్న నమ్మకం ఏమిటంటే కాళ్లతో తొక్కినా లేదంటే కర్రతో కొట్టినా సమస్య పరిష్కృతం అవుతుంది అనేది కొందరు భావిస్తారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఇక్కడ ఈ యొక్క ప్రాంతం ఒడిశాలో ఉంది. ఆ ఒడిశాలో ఉన్న ఒక ప్రాంతంలో అంటే వారికి వచ్చిన సమస్యల్ని వేదలగాలి అంటే వారు నమ్మే ఇలవెల్పున లక్షల కొలది కరెన్సీ అనేది దండగా చేసి వేసి ఆ కరెన్సీతో పాటు నీళ్లలో నీళ్ల పాలు చేయడం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కరెన్సీని ఎవడు ముట్టుకోడు, ఎందుకంటే ముట్టుకుంటూ మళ్ళీ ప్రమాదం జరుగుతుందన్న నమ్మకం అనేది ఉంటుంది. అభిమాన సోదరులే, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన ముస్లిం సోదరుల్లో కూడా ఈ నమ్మకాలు బలంగా ఉన్నట్టు మనం చూస్తాము. కనుక దర్గాల దగ్గర వెళ్ళి రాత్రి చేయడం కానీ అక్కడ వెళ్ళి కొన్ని రోజులు ఉండడం కానీ దీనివల్ల సంతానం కలుగుతుంది, దానివల్ల సమస్యలు వేదొలుగుతాయని కానీ ఇలా రకరకాల యొక్క నమ్మకాలతోటి ముస్లిం సమాజం కూడా ఆధ్యాత్మిక జబ్బుకి గురై ఉన్నారు, మానసిక జబ్బుకి గురై ఉన్నారు, వాస్తవమైన యొక్క జబ్బుకి కూడా వారు గురై ఉన్నారు. కనుక ఏదేమైనప్పటికీ జబ్బు చుట్టూ అనేది అనేక అపోహలు ఉంటాయి. ఆ జబ్బు నిర్ధారణ చేసుకోకుండానే దాన్ని చేతబడిగానో లేదంటే ఇంకో విధంగానో చిత్రీకరించే యొక్క ప్రబుద్ధులు మోసం చేసేవారు సమాజంలో ఉన్నారు. వారు ఉండడం తప్పావప్ప అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మోసపోయేవారు ఉన్నంత వరకు మోసపుచ్చేవారు ఉంటారు అన్న యథార్థాన్ని మనం గమనించి నిజానిజాలను నిగ్గు తేల్చుకుని మరి మనం వైద్యాన్ని అనేది చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక ఒక ముస్లిం ఇక విశ్వాసం ఏముంటుందంటే కుల్ లై యుసీబనా ఇల్లా మా కతబల్లాహు లనా, మా జీవితంలో ఏది మాకు ప్రాప్తించినా అది కష్టమైనా సరే నష్టమైనా సరే సుఖమైనా సరే దుఃఖమైనా సరే సంతోషమైనా సరే విచారమైనా సరే అన్నీ ఎవరి తరపు నుంచి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి నమ్ముతాడు. కనుక ఒకవేళ అతను రోగబారిన పడినా అల్లాహ్ను ఆశ్రయిస్తాడే కానీ ఇలాంటి అపనమ్మకాల జోలికి అతను పోడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక వచ్చిన రోగం ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దాంతోపాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, విశ్వాసి విషయం చాలా విచిత్రమైనది, అతనికి అన్ని విషయాల్లోనూ మేలు అనేది కలుగుతుంది, ఒకవేళ అతనికి సంతోషం కలిగితే అతను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు కనుక అతనికి అది మేలే చేస్తుంది, ఒకవేళ అతనికి కీడు కలిగినట్లయితే ఓర్పు సహనాలు పాటిస్తాడు తద్వారా కూడా అతనికి మేలే జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడమే కాకుండా విశ్వాస్ యొక్క కాలికి గుచ్చుకున్న ముళ్ళుకి బదులుకు కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా పాపాలని ప్రక్షాళిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఉమ్మె ముసయ్యిబ్ అనే యొక్క సహాబియా దగ్గరికి వెళ్ళి ఏమ్మా నీకు జ్వరం ఉందా చలేస్తుందా అంటే అవును జ్వరం ఉంది, అల్లాహ్ ఇందులో శుభాన్ని కలుగజేయకూడదు దీన్ని నాశనం చేయగాక అని ఆమె తిట్టింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుకుని చూడమ్మా జ్వరాన్ని నువ్వు తిట్టకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట లా తసుబ్బిల్ హుమ్మా, నువ్వు జ్వరాన్ని తిట్టకు, ఎందుకంటే ఎలాగైతే యునుముకి పట్టిన తుప్పును నిప్పు అనేది వదలగడుతుందో విశ్వాస జీవితంలో చోటు చేసుకున్న పాపాలని ఆ పాపపు తుప్పుని ఈ జ్వరం అనేది వదలగడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, ఓ ప్రజలారా ఓ అల్లాహ్ దాసుల్లారా, మీరు వైద్యాన్ని సంప్రదించండి, ఔషధాలను సేవించండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి రోగానికి గాను ఔషధాన్ని అల్లాహ్ పెట్టి ఉన్నాడు, కేవలం మరణం మరియు వృద్ధాప్యానికి ఔషధం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఒక ప్రాంతంలో
ఒక వైరస్ ఉంది, ఒక సమస్య ఉంది అంటే ఆ ప్రాంతానికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారికి తెలిసినప్పుడు ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళలేదు. అక్కడ ఉన్న యొక్క అబూ ఉబైదా ఇబ్నుల్ జర్రాహ్ రజియల్లాహు అన్హు ఉండుకొని, ఏమిటి మీరు అల్లాహ్ యొక్క విధిరాత నుండి పారిపోతున్నారంటే, దానికి ఆయన సమాధానం ఇచ్చినాక సమాధానం ఏంటంటే, అవును మేము అల్లాహ్ విధిరాత నుండి అల్లాహ్ విధిరాత వైపునకే పారిపోతున్నాం, కనుక ఒక ప్రాంతంలో ఒక ప్రమాదకర వైరస్ ఉంది, రోగం ఉంది అంటే ఆ ప్రాంతానికి మనం వెళ్ళకూడదు. అలాగే అలాంటి ప్రాంతాల నుండి ప్రజలు అనేది ఎక్కడైతే ఆరోగ్యవంతమైన వాతావరణం ఉందో అలాంటి ప్రాంతాలకి వారు రాకూడదు, వచ్చినా దానికి తగ్గట్టు యొక్క చర్యలు అనేది చేపట్టాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన సోదరులారా, మనం చెయ్యాల్సింది ఏమిటంటే, మనం వైద్యాన్ని సంప్రదించాలి, వైద్యుల్ని సంప్రదించాలి, నిపుణుల్ని సంప్రదించాలి, తిట్టడం మానుకోవాలి, అలాగే నివారణోపాయాలు ఏవైతే చెప్పబడతాయి వాటిని ఖచ్చితంగా పాటించాలి. వీటన్నిటితో పాటు మనం అల్లాహ్తో దువా కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక అభిమాన సోదరులారా, ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న అపోహ లేదంటే ఒక అపప్రద ఏమిటంటే, ఉమ్రా అనేది కొంతకాలం మీరు చూస్తున్నారు చాలా తక్కువ మంది అనేది మా కాబా ప్రాంగణంలో ఉన్నారు, కనుక ఉమ్రా అనేది బంద్ చేసేసారా అంటే అల్హమ్దులిల్లాహ్ ఈరోజు ఉమ్రా జరుగుతూనే ఉంది, ప్రతిరోజు అనేది ఉమ్రా వచ్చి చేసుకునే వారు చేసుకుంటూనే ఉన్నారు, అయితే రద్దీ అనేది తగ్గించడం జరిగింది. అలాగే హజ్ ఏమైనా ఈ సంవత్సరం ఆపివేయబడుతుందంటే ఇంకా అది భవిష్యత్తుకు సంబంధించిన విషయం, అది అల్లాహ్ మీద వదలాలి. అలాగే అల్లాహ్ సుబ్హానతో మనం దువా చేసుకోవాలి, ఓ అల్లాహ్ ఈ యొక్క ప్రమాదకర స్థితిని దూరం చేయి, హజ్ మహారాధనను అందరూ సవ్యంగా నెరవేర్చే యొక్క భాగ్యాన్ని కల్పించని అల్లాహ్ మనం దువా చేయాలి. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చరిత్రలో అనేక మార్లు కొన్ని కొన్ని కారణాల కారణంగా వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు, హజ్ని ఆపడం అనేది జరిగింది, హజ్ ఆ సంవత్సరం అనేది చేయలేదు. కనుక క్రీస్తు శకం 865లో అంటే హిజ్రీ శకం 251లో అరఫా మైదానంలో ఇస్మాయిల్ బిన్ యూసుఫ్ అలవి అనే వ్యక్తి చాలా దారుణంగా హాజిల్ని అతను చంపడం జరిగింది. చాలామందిని అతను చెప్పాడు ఆ సంవత్సరం హజ్ జరగలేదు. అలాగే కరామిత మనం తీసుకున్నట్లయితే క్రీస్తు శకం 930 అంటే హిజ్రీ శకం 317లో మనం తీసుకున్నట్లయితే వారు వచ్చి మక్కాలో దూరడమే కాకుండా అక్కడ ఉన్న హాజీని వారు చంపడమే కాకుండా సంపదని వాళ్ళు చోరీ చేసుకుని తీసుకెళ్లడమే కాకుండా హజరే అశ్వద్ను కూడా తమతో పాటు తీసుకెళ్లిపోయారు. 22 సంవత్సరాల తర్వాత కానీ హజరే అశ్వద్ మళ్ళీ రాలేదు. అలాగే మకామ ఇబ్రాహీంని కూడా అక్కడ నుంచి వాళ్ళు తరలించాలని చూశారు కానీ కుదరలేదు. అంటే వాళ్ళ యొక్క అపో ఏమిటంటే, ముస్లింలు విగ్రహాలని కొలుస్తారు కనుక ఈ రాయి లేకపోతే హజ్ జరగదు, లేదా మకామ ఇబ్రాహీం లేకపోతే హజ్ జరగనేది వారి అపోహ. నిజంగా ముస్లింలు ఏకేశ్వరోపాసకులు, తౌహీద్ కపరులు, కనుక అల్హమ్దుల్లా తర్వాత కూడా హజ్ అనేది కొనసాగింది. ఇలా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే దాదాపుగా 1987 వరకు మనం తీసుకున్నట్లయితే అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల్లో కలరా కూడా ఉంది, ప్లేగు కూడా ఉంది. ప్లేగు వ్యాధితోటి దాదాపు 8,000 హాజీలు మరణించిన యొక్క సంఘటన కూడా జరిగింది. అలాగే 10,000 మంది ఒక ఇన్ఫెక్షన్కి గురైన సంఘటన కూడా జరిగింది. కనుక తర్వాత నుండి మనం తీసుకున్నట్టే ప్రథమ చికిత్స విధానాన్ని అల్హమ్దులిల్లా సౌదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, కనుక టీకాలు వేయించుకొని మరి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి ఏర్పాట్లన్నీ అవి చేస్తుంది. ఒకవేళ సమస్య చేయిదాటిపోతుంది, లేదా మహాభయంకరమైన యొక్క నష్టం వాటిల్లుతుంది అంటే ఆ తర్వాత పండితులు వారందరూ ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కనుక ఇప్పటి నుండే మనం అలాంటి అపోహల్ని పెంచుకొని మనం అనేది పరేషాన్ ఇతరుల్ని పరేషాన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అన్న విషయాన్ని మీ అందరికీ సవినయంగా నేను తెలియజేసుకుంటాను. అభిమాన సోదరులారా, ఒక సమస్య వచ్చింది అంటే మన యొక్క స్వయం కృత అపరాధ కారణంగానే ఉంటుంది, కనుక మన అల్లాహ్ వైపు నాకు మరలాలి, తోబా చేసుకోవాలి, మన యొక్క క్రియా జీవితంలో ఉన్న లోపాలని మనం సవరించుకొని సత్యవంతులుగా అల్లాహ్ ప్రియతమ దాసులుగా మనం ఎదిగేందుకు ప్రయత్నించాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అలానే మనందరినీ దీవించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదికరి హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.